ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈరోజు టాపిక్ ఏంటంటే నార్మల్గా అబ్బాయిలందరూ కూడా నిద్రలో వీర్యం పడిపోతుంది అనేసి చాలామంది ఒక డాక్టర్ని కన్సల్ట్ చేయటం లేకపోతే దానివల్ల ఏంటి ప్రాబ్లమ్స్ అన్నది ఏదైనా సొల్యూషన్ దొరుకుతుందా అనేది చాలా రీసెర్చ్ చేస్తూ ఉంటారనమాట సో ఇది అయితే చాలామంది గూగుల్లో కూడా సెర్చ్ చేసే టాపిక్ అండి అంటే నిద్రలో వీర్యం పట్టడం వల్ల ఏంటి నష్టం ఏంటి లాభం అన్నది చాలామందికి తెలియదు అది ఏదైనా ప్రాబ్లమా రెక్టిఫై అవుతుందా లేదా అన్నది చాలామంది అడుగుతూ ఉంటారు సో ఈ డౌట్స్ అన్నిటికీ క్లారిటీ ఇవ్వడానికి అయితే ఈ అయితే ప్రెజెంట్ చేస్తున్నాం సో ఎండ్ దాకా స్కిప్ చేసేకుండా చూడండి ఎవరికైనా నచ్చితే ఖచ్చితంగా వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడితే కనుక షేర్ చేయటం అసలు మర్చిపోకండి సో నార్మల్గా ఏంటంటే అబ్బాయిలు అందరూ కూడా వీర్యం క్లైమాక్స్ స్టేజ్లో రిలీజ్ చేయటం అనేది కామన్ విషయం కానీ చాలామందికి నిద్రలో అంటే నిద్రపోతున్నప్పుడు వీర్యం లీక్ అయిపోతూ ఉంటుంది అంటే వాళ్ళు వేసుకున్న ప్యాంటీ కానీ లేకపోతే వాళ్ళు వేసుకున్న చెడ్డీ కానీ ఏదైనా కూడా వీర్యంతో తడిసిపోతుంటుందన్నమాట అంటే ఆ వీర్యం అనేది రిలీజ్ అయిపోతూ ఉంటుంది సో ఇలా ఎందుకు జరుగుతూ ఉంటుంది ఇది ఇలా ఆటోమేటిక్గా జరిగిపోవటం వల్ల ఏదైనా ప్రాబ్లమా అంటే అస్తమాటకి జరగటం అన్నది జరిగితే కనుక ఖచ్చితంగా మీరు డాక్టర్కి కన్సల్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందండి ఎందుకంటే వన్స్ ఇన్ ఏ వైల్ ఇది జరగటం అనేది కామన్ ఎందుకంటే అబ్బాయిలు ఎవరికైనా కూడా మూడొచ్చి ఫీలింగ్స్ అన్నది వస్తే కనుక ఖచ్చితంగా అది నిద్దట్లో వాళ్ళు సెక్స్ చేస్తున్నట్టు కొంతమందికి కళలు వస్తూ ఉంటాయి అంటే వాళ్ళు వాళ్ళ పార్ట్నర్కి దూరంగా ఉన్నా లేకపోతే వాళ్ళకి మ్యారేజ్ అవ్వకుండానే ఫీలింగ్స్ వస్తున్నా సో వాళ్ళు ఇమాజ్ చే ఇమాజిన్ చేసుకుంటూ వాళ్ళు ఫీలి ఫీల్ అవుతున్నా కూడా వాళ్ళతోటి వాళ్ళు ఇంటర్ కోర్సులో పాల్గొన్నట్టు ఒక కళ అన్నది ఇమాజిన్ చేసుకుంటూ ఉంటారు సో అలా చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఆ ఇమాజినేషన్లోనే వీర్యం అన్నది రిలీజ్ చేస్తూ ఉంటారు సో అది పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ కాదు కానీ అస్తమాటికి ఇదే జరుగుతుంది అంటే రెగ్యులర్గా వాళ్ళకి జస్ట్ చిన్న రొమాంటిక్ ఫీలింగ్స్ వచ్చినా నిద్దట్లో వీర్యం అనేది జరిగిపోతుంది పడిపోతుంది అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరైతే డాక్టర్ని అయితే కన్సల్ట్ చేయాలి అంటే ఇదేమీ పెద్ద రెక్టిఫై చేయలేని ప్రాబ్లం అయితే కాదు కానీ అలానే నిర్లక్ష్యం చేసే ప్రాబ్లం కూడా కాదు ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న డెలికేట్ ఇష్యూసే చాలా తర్వాత కాంప్లికేట్ అయిపోయి మందులు అవి కూడా వేసుకున్నా కూడా తగ్గని పరిస్థితికి వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే చాలామందికి ఇది నిద్రలో వీర్యం పడిపోవడం అన్నది కామన్ విషయమే కానీ అది ఒక చిన్న విషయమే పెద్ద ప్రాబ్లం అయిపోయి రెక్టిఫై అవడానికి చాలా టైం పట్టే అవకాశం కూడా చాలా ఉంటుంది సో అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళ పార్ట్నర్ దగ్గర తలదించుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది ఏం జరుగుతుంది ఏంటి అన్నది తెలియదు కదా సో అందుకని ఏంటంటే చాలా మంది ఇదేమీ నెగ్లెక్ట్ చేయొద్దండి కాకపోతే చెప్పాను కదా ఇలా ఎప్పుడైనా మీరు మంచి రొమాంటిక్ సాంగ్స్ చూసినా రొమాంటిక్ వీడియోస్ చూసినా లేకపోతే ఎవరైనా ఇమాజిన్ చేసుకుంటూ మీరు ఇంటర్ కోర్స్లో పాల్గొన్నట్టు మీకు ఏదైనా ఇమాజినేషన్లోనో కళలోనో వస్తే ఎప్పుడో వన్స్ ఇన్ వైల్ ఇలా జరుగుతుంటే మాత్రం అదేమీ పెద్ద ప్రాబ్లం అయితే ఏం కాదు ఎందుకంటే మనిషి అన్నాక కలగనటం మామూలే ఇలాంటి ఎంజాయ్మెంట్స్ అన్నవి మనం ఊహించుకోవటం కామనే సో అలాంటప్పుడు కొంచెం ఫ్లూయిడ్స్ అన్నవి రిలీజ్ అవటం అది అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా కామన్ విషయమే కాబట్టి అదేమి పెద్ద ప్రాబ్లం అయితే ఏం కాదు కానీ చాలామంది ఏంటంటే ఇదేదో పెద్ద విషయము అన్నట్టు చాలా ఫీల్ అయిపోతుంటారు కానీ రెగ్యులర్గా ఇలాగే రోజు జరుగుతుంది లేదా అస్తమాటికి తరచూ జరుగుతుంది అంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు రెక్టిఫై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి డాక్టర్ని కన్సల్ట్ చేయండి మీ అంతటా మీరు ఏది మందులు కానీ అలాంటివి ఏమీ వాడద్దు ఎందుకంటే అలా ఏదైనా వాడితే కనుక ఖచ్చితంగా అది మళ్ళీ రివర్స్ ఎఫెక్ట్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ఇలాంటివన్నీ చిన్న చిన్న డెలికేట్ ఇష్యూస్ కదా మీరు కన్సల్ట్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా ఒక డాక్టర్ని కన్సల్ట్ చేసి ఆ మెడిసిన్స్ ఏవైతే తీసుకుంటే అది రెక్టిఫై అవుతుందో అదే వాడండి సొంతంగా మీరు ఎవరో ఏదో చెప్పారని వాడితే కనుక ఇలాంటి హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా ఇలాంటివన్నీ కూడా మళ్ళీ చాలా కాంప్లికేట్ అయితే కనుక టోటల్ లైఫ్ అన్నది స్పాయిల్ అవుతుంది అందుకని ఎప్పుడు ఎవరు రిస్క్ తీసుకోవద్దు సో ఇలా ఏదైనా తరచూ జరుగుతుంది అనుకుంటే కనుక ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ చేసి ఒకసారి మీరు మెడికేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ బై బై టేక్ కేర్